నేటి నుంచి టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఈడీ విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, అప్పటికే పూరి జగన్నాథ్ ఇక్కడికే హాజరైనట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటంటారు? డ్రగ్స్ కేసు విచారణ ప్రారంభమైంది కొద్దిసేపటి క్రితమే. పూరి జగన్నాథ్ ఆయన కుమారుడు అటునే చార్టెడ్ అకౌంటెంట్ తో కలిసి విచారణకు హాజరయ్యారు. మొత్తం మీద ఈ రోజు నుంచి మొత్తం 12 మంది సినీ ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరు విచారణకు హాజరు కానున్నారు. గత 2017లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నమోదు చేసిన కేసులు విచారణలో భాగంగానే ఈడీ వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికీ ఈ కేసులో ప్రధాన నిందితులైన 3 విదేశీయులని వాళ్ళందరినీ కూడా విచారించింది. కెల్విన్ మార్కెరాన్స్, అట్లనే మైక్ ఫెమింగో తదితరులను విచారించి వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇటు ఈడీ అధికారులు సినీ ప్రముఖులకు అందరికీ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఆయన వెంట ఆయన కుమారుడు ఆకాష్ పూరితో సహా ఆయన చార్టెడ్ అకౌంటెంట్ ని కూడా తీసుకొని వచ్చారు. ఆయన వ్యక్తిగత లావాదేవీలు అన్నింటినీ కూడా తీసుకుని బ్యాంక్ లావాదేవీల వివరాలన్నింటినీ కూడా ఈడీ అధికారులకు సమర్పించనున్నారు. అయితే ఈడీ విచారణ సందర్భంగా అటు ఈడీ అధికారులు పూర్తిగా వీడియో చిత్రీకరణ చేయించనున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా ఎక్కడెక్కడ ఎటువంటి లావాదేవీలు జరిపారు, దానికి సంబంధించి ఈ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులతో ఎటువంటి లావాదేవీలు జరిగాయి, వాటిలన్నింటి వివరాలను కూడా సేకరించడానికి ఈడీ రంగం సిద్ధం చేసిందనే తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజుతో విచారణ ప్రారంభం అయినట్టు మనం చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా అటు స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు అనేది నిలిచిపోయింది, చాలా స్తబ్దుగా కొనసాగుతుంది. కేవలం 4 చార్జ్షీట్లు దాఖలు చేసి సినీ రంగ ప్రముఖులందరికీ కూడా క్లీన్ చిట్ ఇస్తున్న తరుణంలో ఈడీ అధికారుల దర్యాప్తు అనేది కొంత గుబులు రేపుతుంది. ఇప్పుడు వీళ్ళు కనుక ఖచ్చితంగా వాళ్ళతో లావాదేవీలు జరిపినట్లుగా కనుక రుజువు అయినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు డ్రగ్స్ కొనుగోలు చేశారనే దానికి ఆధారాలు లభ్యమవుతాయి. ప్రధానంగా అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాలతో ఉన్న పెద్ద డ్రగ్ మాఫియా ముఠాలతో వీళ్ళు మైక్ కమింగో వీళ్ళందరూ కూడా కొనుగోలు జరిపారు అనే దానికి పక్కా ఆధారాలను సేకరించిన తర్వాత వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేస్తుంది. వీళ్ళు కొనుగోలు చేసిన డ్రగ్స్ కూడా ఆయా డ్రగ్ ముఠాల నుంచే వచ్చినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద మొత్తంలో హవాలా మార్గంలో డబ్బులు చేతులు మారాయి, అట్లనే వేరే మార్గాల ద్వారా విదేశాలకు డబ్బులు మళ్లించారనే దానికి పక్క ఆధారాలు సేకరించిన నేపథ్యంలో వీళ్ళందరికీ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి నుంచి విచారణ ఎంతసేపు చేస్తారు, పూరి జగన్నాథ్ అటు ఈడీ విచారణ నుంచి ఎటువంటి సమాధానాలు చెప్తారనేది మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే ఈడీ అధికారులు పక్క ప్రశ్నీర్ణ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. 2017 కన్నా ముందు ఎప్పటి నుంచి ఈ డ్రగ్స్ కొనుగోలు వ్యవహారం నడుస్తుందనే దానిపైన పూర్తి సమాచారాన్ని నుంచి సేకరించనున్నారు. అంతేకాకుండా పూరి జగన్నాథ్ విషయానికి వస్తే ఆయనకు హాంకాంగ్ లో ఆయనకు వేరే ఒక సొంత నివాస గృహం కూడా ఉన్నది. అక్కడ తరచూ ఆయన ఇచ్చే పార్టీలో సినీ ప్రముఖులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉంటారు. పటాయాలో అటు పూరి జగన్నాథ్కు ఒక ఇల్లు ఉంది అని చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఈయన విచారణ కొన్ని సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉన్నది. విదేశాల్లో ఎన్నిసార్లు పార్టీలు ఇచ్చారు, అక్కడ ఎటువంటి డ్రగ్స్ కొనుగోలు చేశారు ఈ వివరాలన్నిటి కూడా సేకరిస్తారు. అట్లనే విదేశాల్లో కొనుగోలు చేసిన ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా ఈడీ ఈ సందర్భంగా కూపిలాగే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటిదాకా అటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఏం చెప్పినా ఈడీ గనక అటు లావాదేవీల వ్యవహారంలో దొరికితే ఖచ్చితంగా ఆ లావాదేవీలన్నీ కూడా డ్రగ్స్ కొనుగోలు కోసం జరిపినట్లుగానే భావించాల్సి వస్తుంది. ఇందులో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా చిక్కుతారు అనే భావన అయితే కలుగుతుంది. ఇప్పటికే దీనిపైన అటు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కావచ్చు, అటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా అనేక మార్లు ఈడీతో దర్యాప్తు చేస్తేనే అసలు నిజాలు వెలుగు చూస్తాయంటూ రాస్తున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి ప్రారంభమైన విచారణ కీలకంగా మారనుంది. రూప పవన్, మనం చూసుకున్నట్లయితే 2017లోనే ఈ కేసుని పిటిషన్ కి వేసినట్టు తెలుస్తుంది. అయితే అప్పుడైతే విచారణ పూర్తి అవ్వలేదు, అందుకని మళ్ళీ ఇప్పుడు జరగాల్సి వచ్చింది. ఈసారి అయినా కూడా ఈ విచారణ తర్వాత కేసు ఏమన్నా ముగింపు చర్యకి వెళ్తుందంటారు? ఖచ్చితంగా ఇప్పటికీ అటు డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ 2017 సంవత్సరానికి మొత్తం 9 చార్జ్షీట్లు దాఖలు చేసినట్టుగా గతంలోనే చెప్పింది. అందులో 4 చార్జ్షీట్లు మాత్రమే టాలీవుడ్ సినిమా తారాలకు సంబంధించిన డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి, కానీ అందులో ఎటువంటి ప్రముఖులు ఎవరి పేర్లు లేకుండానే ఆ చార్జ్షీట్లు అన్ని కూడా దాఖలు కావడం జరిగింది. వీళ్ళపైన అనేక ఆరోపణలు వచ్చినాయి. అటు పూరి జగన్నాథ్ కావచ్చు, చార్మీ ముమైత్ ఖాన్ తదితరులందరిపైన కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. అటు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు, నవదీప్ క్లబ్ మేనేజర్ తో అందరూ కూడా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగించారంటూ ఆరోపణలు వచ్చాయి. నవదీప్ పబ్ కు సంబంధించి నవదీప్ పబ్ కి పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేశామంటూ స్వయంగా ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ సినీతారులకు వీళ్ళందరికీ కూడా తాము డ్రగ్స్ సరఫరా చేశామంటూ గతంలోనే నిందితులు ఒప్పుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈడీ అధికారుల విచారణ చాలా కీలకంగా మారింది. ఇప్పటిదాకా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఎదుట తాము ఎక్కడ కూడా డ్రగ్స్ వినియోగించలేదని చెప్తూ వచ్చారు, కానీ ఇప్పుడు
ఈ నేరగాళ్లతో ఈ కేసులో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నిందితులతో వీళ్ళు జరిపిన లావాదేవీల వ్యవహారం కనుక ఈడీ బయట పెట్టగలిగితే వాళ్ళతో లావాదేవీలు జరిపారు అంటే ఖచ్చితంగా అవి డ్రగ్స్ కొనుగోలు కోసమే జరిగినట్లుగా భావించాల్సి వస్తుంది. తద్వారా వీళ్ళందరూ కూడా వీకల్లో ఖచ్చితంగా వీళ్ళకు తగిన వీళ్ళకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు అయితే లభ్యమైనట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు ఒక లాజికల్ ఎండ్కు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. నిందితుల నుంచి రికార్డింగ్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ ముగ్గురు పేర్లు ఎవరై ఉండొచ్చు అంటారు? అంటే మొత్తానికి ముగ్గురు డ్రగ్ పెడ్లర్స్ ని 2017లోనే అరెస్ట్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేసిన క్రమంలోనే సినీతారుల డ్రగ్స్ వ్యవహారం అంతా కూడా బట్టబయలైంది. ఇందులో ముఖ్యంగా సెల్విన్ మార్కరాన్స్ అనే వ్యక్తి ఉన్నాడు, అతని తర్వాత మైక్ కమింగ్ వీళ్ళిద్దరూ గోవాలోని డ్రగ్స్ ముఠాలతో కలిసి పెద్ద ఎత్తున డ్రగ్స్ దంద నడిపించినట్లుగా గతంలోనే ఇవన్నీ కూడా వెలుగు చూసాయి. వీళ్ళందరూ కూడా అటు అమెరికా, ఆస్ట్రియా, దక్షిణాఫ్రికా దేశాల్లో ఉన్న అంతర్జాతీయ డ్రగ్ ముఠాల నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ కొనుగోలు చేసి వాటిని భారతదేశంలో అనేక చోట్ల దక్షిణ భారతదేశానికి సంబంధించి సినీ పరిశ్రమలో అనేక మందికి వీళ్ళు సరఫరా చేశారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే వాళ్ళని క్షుణ్ణంగా విచారించడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా విచారించిన క్రమంలో గతంలో అటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎవరెవరిని విచారణకు పిలిస్తే వాళ్ళ విచారణ పరిణామ క్రమం అంతా కూడా వీడియో రికార్డింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఇప్పుడు ఈడీ అధికారులు కూడా పూరి జగన్నాథ్ని విచారించిన సమయంలో పూర్తిగా వీడియో చిత్రీకరణ జరిపించాలని భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన మొత్తం లావాదేవీలు ఎటువంటి లావాదేవీలు నిర్వహించారు, మైక్ కమింగ్ కానీ లేకుంటే మార్కరాన్స్ తో ఎటువంటి అటు కొనుగోలు జరిపారు, వాళ్ళకి బ్యాంక్ ద్వారా బ్యాంక్ ఖాతాల ద్వారా నగదు పంపించారా లేకుంటే వ్యక్తిగతంగా చేతికి నగదు ఇచ్చి డ్రగ్స్ కొనుగోలు చేశారా, వీటిలన్నిటి వివరాలు కూడా పూరి జగన్నాథ్ నడిపి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకే పూరి జగన్నాథ్ కూడా పూర్తి సన్నద్ధంగానే విచారణకు హాజరైనట్టుగా మనం భావించాల్సి వస్తుంది. ఆయన వెంట ఆయన వ్యక్తిగత చార్టెడ్ అకౌంటెంట్ ను కూడా వెంట పెట్టుకుని వచ్చారు, అనేక ఫైల్స్ ను కూడా వెంట పెట్టుకుని వచ్చారు. అంటే గతంలో ఆయన జరిపిన లావాదేవీల వివరాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈడీ అధికారులకు సమర్పించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పూరి జగన్నాథ్ చెప్పే అంశాలను బట్టే తర్వాత వేరే నిందితులు ఎవరెవరైతే ఈ కేసులో నోటీసులు పొందారో వాళ్ళందరినీ కూడా విచారించే అవకాశం ఉంటుంది. రూప, థ్యాంక్ యూ పవన్. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఈడీ అధికారులు హలో